నమస్తే వెల్కమ్ టు సోషల్ టీవీ గతంలో వైఎస్ జగన్ తన రాజకీయ వ్యూహాలు రచించడానికి ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నప్పుడు వాళ్ళని బీహార్ దోపిడీ ముఠాగా చంద్రబాబు నాయుడు అవమానించారు ఇప్పుడు అదే ముఠాలో కీలకంగా వ్యవహరించిన రాబిన్ శర్మను టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు అప్పుడు దోపిడీ ముఠాగా కనిపించిన వాళ్ళు ఇప్పుడు ఎలా మంచిగా కనిపిస్తున్నారో బాబుకే తెలియాలి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని దేశ రాజకీయాలను శాసించే శక్తి తనకుందని ఢిల్లీలో చక్రం తిప్పిన చరిత్ర తనదంటూ గొప్పలు చెప్పుకునే బాబు కనీసం పట్టుమని 10 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి అతన్ని ఎదుర్కోవడానికి మరొకరి మీద ఆధారపడడం ఏంటి ఆయన గొప్పగా చెప్పుకుంటున్న అనుభవం కృష్ణ నదిలో కొట్టుకుపోయిందా మూసిలో మునిగిపోయిందా నిజానికి రోజు రోజుకు మారుతున్న రాజకీయ సామాజిక ఆర్థిక పరిణామాలను చంద్రబాబు అంచనా వేయడంలో విఫలమవుతూనే ఉన్నారు ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు పొమ్మన్ లేక పొగబెట్టడాలు లాంటివి ఇప్పుడు కుదరవు అలాంటి రాజకీయాలు చేసే గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చెంది ఇప్పుడు కనీసం పార్టీని కాపాడుకోలేని స్థాయికి చేరుకున్నాడు 2014లో బాబులో పస తగ్గిపోయింది అయితే అధికారంలో ఉండడంతో ఎలాగోలా బండిని లాక్కొచ్చారు 2019లో కూడా గెలుచుంటే ఆ పైత్యం ఇంకా ముదిరిపోయేది అందులో ఓడిపోవడం దానికి తోడు కుల పెద్దల నుండి బాబు మీద ఒత్తిడి రావడంతో ఇక చేసేదేం లేక రాబిన్ శర్మను తీసుకొనొచ్చాడు ఇప్పటికే రాబిన్ శర్మ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను అర్థం చేసుకునే పనిలో ఉన్నాడు మరి టీడీపీని రాబిన్ శర్మ ఎంతవరకు బలపడేలా చేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని విజయ తీరాల వైపు నడిపిస్తాడో చూడాలి ప్రస్తుతం చంద్రబాబు ఆశలన్నీ ఆయన మీదే ఉన్నట్లు అనిపిస్తున్నాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.